నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచి సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని అభయ ప్రదానం. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా పవిత్రోత్సవాలు. తిరుపతిలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు ప్రారంభం. గోవిందరాజస్వామి సన్నిధిలో నాలాయిర దివ్య ప్రబంధ పారాయణం. పైడి తల్లి కలసజ్యోతి ఊరేగింపు ఉత్సవంతో పులకించిన విజయనగరం. పైడిమాంబ నామస్మరణతో పరవశులైన భక్తజనం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సేవించిన శివరూపం. భాస్కర క్షేత్రంగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం. ప్రత్యేక కథనం. స్వామివారు తిరుచిపై ముగ్ధ మనోహరంగా అభయ ప్రదానం చేశారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన సోమవారం సాయంత్రం స్వామివారి తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో కొలువు తీర్చి సకల దివ్యాభరణాలు సుగంధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగున కళ్యాణ వెంకన్నకు కర్పూర హారతులు సమర్పించి తన్మయులయ్యారు. అంతకుముందు ఆలయ ఆవరణలోని యాగశాలలో వైదిక క్రతువులను పూర్తి చేసి పవిత్ర హోమాలను నిర్వహించారు. లఘు పూర్ణాహుతి అర్పించి పవిత్ర సమర్పణ చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా మూలమూర్తులకు ఉత్సవమూర్తులకు ధ్వజస్తంభం బలిపీఠం ఆలయ గోపురం పరివార మూర్తులకు పవిత్రాలను సమర్పించారు. తిరుపతిలోని శ్వేతభవనంలో మూడవ విడత అర్చక శిక్షణా కార్యక్రమం ఘనంగా ముగిసింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు జరిగిన అర్చక శిక్షణా తరగతుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 23 మంది పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి అర్చకత్వంలో శిక్షణ పొందిన అర్చకులు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. అనంతరం భజనలు చేశారు. అర్చక శిక్షణ పూర్తి చేసుకున్న 23 మందికి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పూజా సామాగ్రి ధృవపత్రాలను అందజేశారు. అనంతరం 4వ విడత అర్చక శిక్షణ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని పలు ఏజెన్సీ ప్రాంతాలు మత్స్యకార ప్రాంతాల్లోని ఆలయాల్లో అర్చకత్వ నిర్వహణ కోసం ఈ శిక్షణ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ శిక్షణకు 30 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ఎన్ ముక్తేశ్వరరావు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రామకృష్ణారెడ్డి, శ్వేత డైరెక్టర్ చెంచులక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మనవాళ్ల మహాముని తిరునక్షత్రోత్సవాలు భక్తుల సభరితంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 10 రోజుల పాటు మనవాళ్ల మహాముని తిరునక్షత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఉత్సవాల్లో మొదటి రోజైన సోమవారం గోవిందరాజ స్వామివారి ఆలయ ఆవరణలోని మనవాళ్ల మహాముని సన్నిధిలో టీటీడీ పెద్దజీయంగార్ శ్రీ శటకోప రామానుజ పెద్దజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు నాలాయిర దివ్య ప్రబంధ పారాయణ గోష్ఠి నిర్వహించారు. అనంతరం హారతి నివేదనలు సమర్పించారు. తిరుమలలోని టీటీడీ రవాణా విభాగంలో ఆయుధ పూజలు ఘనంగా జరిగాయి. రవాణా విభాగం జనరల్ మేనేజర్ శేషారెడ్డి ఆధ్వర్యంలో శ్రీవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాహనాలను సాంప్రదాయబద్ధంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పుగా విలుసిల్లుతున్న పైడి తల్లి నామస్మరణతో విజయనగరం పులకించింది. అమ్మలగన్న అమ్మను ఆరాధిస్తూ అశేషంగా భక్తులు కలస జ్యోతులను చేబూని పురవీధుల్లో ఊరేగారు.
తొలుత అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. చల్లని తల్లిని విశేషంగా అలంకరించి నైవేద్యాలు హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించారు. పైడి తల్లి దీక్ష స్వీకరించిన వందలాది మంది భక్తులు జై పైడిమాంబ అని స్మరిస్తూ కలస జ్యోతులను పురవీధుల్లో ఊరేగించారు. ప్రసన్న విశ్వేశ్వర స్వామివారు పరిమళ ద్రవ్యాల్లో భక్త శోభితంగా దర్శనమిచ్చారు. కడపలో భక్తుల ఆరాధ్యనలయంగా అలరాడుతున్న శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ మాసం సోమవారం సందర్భంగా అభిషేకం జరిగింది. ఈ ఆలయంలోని శివలింగం మహిమాన్విత విశిష్టతను సంతరించుకుని విలసిల్లుతోంది. ఈ శివలింగానికి అభిషేకం నిర్వహించిన వీక్షించిన ప్రతిమూర్తులకు అభిషేకం చేసినంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. ఈ సందర్భంగా శివాష్టకం సహితంగా అర్చకులు పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో ఈశ్వరుడికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న మహేశ్వరుడి దేవాలయం పురాణ ప్రాభవం చారిత్రక నేపథ్యం కలగలుపుకుని యుగ యుగాల పురాతన పుణ్యధామంగా విరాజిల్లుతున్న వేములవాడ విశేషాలు ఇప్పుడు చూద్దాం. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న అతిపెద్ద శైవ క్షేత్రం, యుగ యుగాల పురాణ ప్రాశస్త్యం, చారిత్రక వైభవం సంతరించుకున్న పుణ్యధామం, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సేవించిన శివరూపం, సర్వ పాపాలను హరించే మంగళ ప్రదాయకుడు రాజరాజేశ్వర స్వామి, సమస్త శుభాలను వసగే నీలలోహిత లింగాకారంలో కరుణిస్తున్న దివ్యాలయం, భాస్కర క్షేత్రంగా హరిహర నిలయంగా ఖ్యాతి గడించిన మహిమాన్విత ఈశ్వర దేవాలయం, నందీశ్వరుడికి ప్రతిరూపంగా కోడెలను ముక్కులుగా చెల్లించే పార్వతీనాథుడి సన్నిధానం, మహేంద్రాది దేవతలకు మోక్షాన్ని ప్రసాదించిన ఆదిదేవుడి అద్భుత మందిరం, తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, ఇక్కడ స్వామివారిని భక్తులు రాజన్నగా పిలుచుకుంటూ జంగమదేవరుడు తమ ఇంటి ఎలవేల్పని ఎంతో భక్తితో మరింత ప్రేమతో తెలుపుకునే మహాక్షేత్రమే వేములవాడ. స్థలపురాణం ప్రకారం స్వామివారు ఇక్కడ స్వయంవ్యక్త నీలలోహిత లింగాకారంలో వెలిశారని చెబుతారు. వేదవ్యాసుడు రచించిన భవిష్యోత్తర పురాణంలోని రాజరాజేశ్వర ఖండంలో వేములవాడ క్షేత్ర ప్రాశస్త్యం స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక వృత్తాసురవధ అనంతరం దేవగురు బృహస్పతి ఆజ్ఞతో ఇంద్రలోకాధిపతి దేవేంద్రుడు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని సేవించి రుద్రగండంగా పేర్కొనే ఇక్కడి ధర్మగుండంలో పుణ్యస్నానం ఆచరించి ఈశ్వరుని కృపకు పాత్రుడైనట్లు ఐతిహ్యం. అలాగే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో పంచ పాండవులు, కలియుగ ఆరంభంలో నరేంద్ర భూపాలుడు వంటి ఎందరో పుణ్యాత్ములు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. వేములవాడ చాళుక్యరాజులుగా ప్రఖ్యాతి గడించిన ఎందరో చాళుక్య చక్రవర్తులు ఈ క్షేత్రంలోని శివ సాక్షాత్కారం పొందినట్లు శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈశ్వరుడు లేకుండా యజ్ఞం నిర్వహించిన దక్ష ప్రజాపతి కోరిక మేరకు ఈ యజ్ఞ హవిస్సును స్వీకరించిన సూర్య భగవానుడు తన బాహువులను కోల్పోతాడు. దేవతల సలహాతో ఆదిత్యుడు వేములవాడలో 100 సంవత్సరాలు తపస్సు చేసి రాజరాజేశ్వరుడి కృపతో తిరిగి బాహువులను పొందుతాడు. అందుకే వేములవాడ భాస్కర క్షేత్రంగా వెనుతికెక్కింది. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని పదిలంగా పొందుపరుచుకున్న వేములవాడ ఆలయంలో ప్రవేశ ద్వారం వద్ద ఉన్న నందీశ్వరుడు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. అలాగే ధర్మగుండంలో భారీ శివుడి మనోహర దివ్యమూర్తి భక్తులను తన్మయత్వంలో ఓలలాడిస్తుంది. ఈ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు ఎదురుగా ఉన్న శివలింగానికి అభిషేకాది అర్చనలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీ బాలరాజరాజేశ్వర స్వామి, శ్రీ గురుదక్షిణామూర్తి, ఆంజనేయ స్వామివార్ల ఉపాలయాలను సందర్శిస్తారు. ఆ పక్కనే ఉన్న గండదీపంలో నూనె వేసి గండాలను తొలగించమని వేడుకుంటారు. ఆ తర్వాత శ్రీ రాజరాజేశ్వరి దేవిని, విఘ్నాధిపతిని దర్శించుకుని గర్భాలయంలో అనంత తేజో విరాజిత కిరణ సంయుక్తమూర్తిగా అనుగ్రహిస్తున్న శ్రీ రాజరాజేశ్వరుడి నీలలోహిత లింగాన్ని మనసారా సేవించి పరిపరి విధాలా స్తుతించి సకల పుణ్యఫలాలను సన్మంగళాలను నిండుగా మెండుగా పొందుతారు. ఆపై కోటి శివలింగ మండపాన్ని, శ్రీ సీతారామచంద్రులను, శ్రీ అనంత పద్మనాభ స్వామివారిని, గోపాలకృష్ణుడిని, శ్రీవెంకటేశ్వరుడిని, శ్రీ బాలా త్రిపుర సుందరి, మహిషాసుర మర్దిని అమ్మవార్లను కూడా దర్శించుకుని సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు. ఇక వేములవాడ క్షేత్రానికి ఉన్న మరో విశేషం కోడె మొక్కులు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఆ స్వామివారి ప్రియవాహనమైన నందీశ్వరుడి ప్రతిరూపంగా కోడెలను సమర్పించడం సత్సంప్రదాయంగా వస్తోంది.
నిత్యం వందలాదిగా భక్తులు రాజన్నకు కోడెమొక్కులు చెల్లించుకుని పునీతులవుతారు. ఏటా శివరాత్రి పర్వదినానికి పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులతో వేములవాడ క్షేత్రం భక్తజన సంద్రాన్ని తలపిస్తుంది. స్మరణతోనే సర్వ శుభాలను, దర్శనంతోనే సుఖ సంతోషాలను నిండుగా అనుగ్రహించే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కృప మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ నల్లకుంటలో శ్రీ శృంగేరి శంకర మఠంలో పరమేశ్వరునికి అభిషేకం జరిగింది. అర్చక స్వాములు పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు, రుద్రాక్షలు విభూతితో అలంకరించి పూలు, బిల్వపత్రాలతో విశేష అర్చనలు చేశారు. మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని అర్చనలో పాల్గొన్నారు. మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో కొలువైన పరమేశ్వరునికి విశేష అర్చనలు చేశారు. ఉదయం అర్చక స్వాములు నమక చమకాలతో శివునికి అభిషేకం నిర్వహించారు. అనంతరం విభూతి, చందనం, కుంకుమతో అలంకరించి నాగపానవట్టంపై కొలువు తీర్చి విశేష అర్చనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. విజయనగరం ఆధ్యాత్మిక దివ్య కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశించింది. ఇక్కడ పలు ఆలయాల్లో జరిగిన విశేష పూజా కైంకర్యాలు భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదించాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. విజయనగరం రింగ్ రోడ్డులో కొలువైన శ్రీ పశుపతినాథ స్వామివారి ఆలయంలో ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఆలయ అర్చకులు పశుపతినాథ స్వామివారికి సుగంధ పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్ఫటిక లింగాకారంలో దర్శనమిస్తున్న పశుపతినాథ స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. విజయనగరం శివాలయం వీధిలో నెలవైన పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కలకల్లాడింది. ఆశ్వయుజమాసం సోమవారం సందర్భంగా రామలింగేశ్వర స్వామివారికి అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాల్లో లయకారుని దర్శించి భక్తులు పరవశించారు. విజయనగరం జిల్లా చింతల వలసలో నెలవైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. ఏకాదశి పూజల్లో భాగంగా ముక్కంటీశునికి నిర్వహించిన అభిషేకం భక్తులను తన్మయులను చేసింది. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి అభిషేకాన్ని కనులారాగాంచి ధ్వజస్తంభం నందీశ్వరుని వద్ద దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పట్నంపల్లి గ్రామంలో నెలవైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. సర్వాంగ శోభితంగా అలంకరించిన ఉత్సవమూర్తులను వేదికపై కొలువు తీర్చి పలు వైదిక క్రతువులను జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి పరవశులయ్యారు. అలాగే పలమనేరు మండలం చిత్తూరు సరిహద్దు ప్రాంతమైన నంగిలి గ్రామంలో నెలవైన శ్రీ గణనాథుని ఆలయంలో విశేష పూజాదికాలు వేడుకగా జరిగాయి. ఇందులో భాగంగా వెన్నతో స్వామివారిని సుందరంగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అభిషేక ప్రియుడు పరమశివుడు. కాశీని పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహిస్తే వరాలను గుప్పించే బోళా శంకరుడు. ఆశ్వయుజమాసం సోమవారాన పలు ఆలయాల్లో స్వామివారికి అభిషేకాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి విశేషంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శంకరుని సేవలో భక్తులు తన్మయులయ్యారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేశారు. మూలమూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని గుడిపాడి గడ్డిలో కొలువైన
శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో అభిషేకం బిల్వార్చన జరిగాయి. ఈ సందర్భంగా అమ్మలగన్న అమ్మ శ్రీ బ్రహ్మరాంబికాదేవికి కుంకుమార్చన చేశారు. అనంతరం ఆది దంపతులకు హారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో క్షీరాభిషేకం జరిగింది. నృసింహస్వామివారి ఆలయానికి ఉపాలయంగా విలసిల్లుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామివారికి నమక చమకాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలను జరిపారు. అష్టోత్తర శతనామార్చన సహితంగా ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ముఖమండపంలో ఉన్న గణనాథుని నందీశ్వరుని భక్తులు దర్శించుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత పాలమూరులో నెలవైన శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. సోమవారం సందర్భంగా భక్తులే స్వయంగా శివునికి అభిషేకం జరుపుకుని పునీతులయ్యారు. అనంతరం స్వామివారిని అందంగా అలంకరించి కర్పూర హారతులిచ్చారు. అలాగే మహబూబ్ నగర్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి అనుబంధంగా విలసిల్లుతున్న శివాలయంలో స్వామివారికి అభిషేక ఆరాధనలు నేత్రపర్వంగా సాగాయి. అభిషేకం నిర్వహించాక వివిధ రకాల పూలమాలలతో స్వామివారిని చక్కగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీకాకుళంలోని శ్రీ ఉమా జటలేశ్వర స్వామివారి ఆలయంలో పరమశివునికి పంచామృతాభిషేకం జరిగింది. పంచామృతాలు పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు హారతి సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కుమ్మరిలోవ సమీపంలోని తాండవ ఒడ్డున కొలువైన కైలాసగిరిలో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం బిల్వపత్రాలతో స్వామివారిని అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద నెలవైన శ్రీ గణనాథుని ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారికి విశేష ఆరాధనలు పూర్తి చేశాక ఉత్సవమూర్తిని సర్వాంగ సోపితంగా అలంకరించి మూషిక వాహనంపై కొలువు తీర్చి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఈ నెల 21వ తేదీ సౌభాగ్యప్రదాయనిగా గాజుల అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం ఇవ్వనున్నారు. గత 7 నుంచి నవరాత్రి ఉత్సవాలు ముగిసిన పక్షం రోజుల తర్వాత గాజుల అలంకారాన్ని ఆలయ అధికారులు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. శాకంబరిదేవిగా కూరగాయల మధ్యలో వనదేవతల దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకున్న భక్తులు గాజుల అలంకారంలో దర్శించుకుని పునీతులు కావాలని ఆలయ అధికారులు కోరారు. గాజులను కానుకలుగా భక్తుల నుంచి స్వీకరిస్తామని ఆలయ ఈవో సూర్యకుమారి తెలిపారు. ఇక నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో కంచి కామాక్షి అమ్మవారికి కుంకుమార్చనను వేదోక్తంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని విశాలమైన ప్రాంగణంలో కొలువు తీర్చి వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ విశేషంగా నిర్వహించిన కుంకుమార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని పుష్పమాలలతో విశేషంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణ సమీపంలోని రామేశ్వరపల్లి గ్రామంలో కొలువైన శ్రీ దామం దత్తాత్రేయ నవనాథ క్షేత్రంలో శ్రీ గౌరీదేవి అమ్మవారికి లక్షగాజుల పూజను ఆదివారం వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆలయ ప్రాంగణంలోని మహాగణపతి దత్తాత్రేయ స్వాములకు పంచామృతాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారులకు ప్రత్యేక పూజలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై శ్రీ గౌరీదేవికి విశేషంగా లక్షగాజులతో పూజాదికాలు నిర్వహించి అర్చించారు. అనంతరం అమ్మవారికి మహానివేదన మంత్రపుష్ప నివేదన మంగళ నీరాజనాలను అందజేశారు. కర్నూలు నగరంలోని తుంగభద్రా నదీ తీరాన శంకర్బాగ్లో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కలకల్లాడింది. ఆలయంలో ఉపాలయంగా కొలువు తీరిన శ్రీ శనీశ్వర స్వామికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృతాభిషేకం తైలాభిషేకాలను నిర్వహించి విశేషంగా అలంకరించారు. అనంతరం స్వామివారిని అష్టోత్తర శతనామాలతో పూజాదికాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శని భగవాను కృపకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా బడాతలాబ్లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. అర్చకులు స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై రథాన్ని వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు భాజా భజంత్రీల నడుమ వేడుకగా సాగిన రథోత్సవం భక్తి పారవశ్యంలో ఓలలాడించింది. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణంలో శ్రీ చండీ మహాయాగం ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అర్చకులు ముందుగా యాగశాల క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్ణ కలశంతో యాగశాలలో సంకల్పం, మహాగణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలను సమర్పించి తీర్థప్రసాద వితరణ చేశారు.
కరీంనగర్ లోని యజ్ఞ వరాహ స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై కులుతీర్చి ప్రత్యేక పూజాదికలు జరిపారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన భక్తజన సందోహం నడుమ పురవీధుల్లో స్వామివారి రథోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం గాత్ర కచేరి జరిగింది. బెంగళూరుకు చెందిన పటాభిరామ్ పండిట్ ఆలపించిన పలు కీర్తనలు భక్తులను అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 69,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 14 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 326 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.